हाय फ्रेंड्स ई रोज मीकु नेनु काइन्स तो पिल्लल्नि एला बिजीगा उंचालो चेप्तानंडी। नेनु शोभा कोत्तपल्ली, वेलकम टू रूरल मीडिया। नमस्ते। अभी ఏంటి అంటే అండి, మీరు ఒక పని చేయండి, పిల్లలకి డైలీ ఒక 2 రూపీస్ కాయిన్స్ కానీ 1 రూపీ కాయిన్స్ కానీ 50 NP కాయిన్ కానీ రోజు ఇస్తూ వాళ్ళను గల్లలో వేయమని ఒక హ్యాబిట్ లాగా ఒక అలవాటు వాళ్ళకి అలవాటు చేయండి। చేసిన తర్వాత వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పండి, ఇవన్నీ నేను ఒక 1 వీక్ అలా పెట్టునానా, నీకు దీంతో ఏం చేయాలో ఒక డిఫరెంట్ వెరైటీ చెప్తా అని వాళ్ళని అట్లా రోజు సస్పెన్స్ లో పెట్టండి। వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఏం చేస్తుంది మమ్మీ ఈ కాయిన్స్ తోనని, వాటితో ఏం కొనుకోవద్దు చాక్లెట్స్ కానీ ఏవి కానీ అని రోజు చెప్పండి। కాయిన్స్ అన్ని ఇన్ని అయిన తర్వాత మీకు వాటిని ఎలా చేయాలో ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను। దీంతో పిల్లలకు డబ్బులు పోగు చేయడం అలవాటు అవుతుంది, ప్లస్ ఒక రోజు టీవీకి ఫోన్కి దూరంగా ఉంచగలుగుతామని కూడా నా ప్రయత్నము। నేను ఎక్కువ అదే ఆలోచిస్తాను, పిల్లల్ని మనము డిఫరెంట్ వెరైటీస్లో వాళ్ళను ఎలా అవాయిడ్ చేయొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్కి అంతా అని ఈ చిన్న చిన్నవన్నీ మీకు చూపిస్తున్నాను। మీరు ట్రై చేయండి, మీకు ఏమన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను। ఇదిగో అండి, నేను కొన్ని కాయిన్స్ అన్ని ఇందులో కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మీకు ఇంట్లో ఏదైనా వేస్ట్గా ఏదైనా ఇలాంటి పాట్ కానీ ఎన్ని ఏదైనా ఉంటే దానికి పిల్లలతోని మీరు దీన్ని స్టిక్ చేయించండి। నేను ఈ పాట్ తీసుకున్నాను, ఇది మీరు డెకరేటివ్ పీస్గా కూడా పెట్టుకోవచ్చు। నేను ఇప్పుడు దీనికి ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను మీకు। గ్లూ గన్ ఉంది కదండి, మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఈ గ్లూ గన్తోనే చాలా బాగా ఈజీగా అతుక్కుంటాయి। ఇది మీరు అమెజాన్లో బుక్ చేసుకోవచ్చండి। మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా ఒక్కొక్కటి పెట్టి మీరు ఫస్ట్ పెట్టండి, పెట్టిన తర్వాత మీ పిల్లల్ని కూడా ఒక్కొక్కటి ఇలా అబ్నార్మల్గా 2 రూపీస్ అని ఇలా పైకి కనిపించేటట్టుగా, ఇది 1 రూపీ చూడండి, ఇట్లా కనిపించేటట్టుగా దీని పక్కన అన్నీ ఇలా స్టిక్ చేయమని చెప్పండి। ఇట్లా ఇదిగోండి, నవ్య నవ్య ఇక్కడ ఇక్కడ కూర్చో, ఈ కాయిన్స్ అన్ని అతక పెడతావా దీనికి? పెట్టు, ఒక్క నిమిషం, దీన్ని కూడా పెట్టు, ప్రెస్ చేయ మంచిగా, ఓకే ఒక్క నిమిషం ఉండు, ఆగు అక్కడ చూడు కెమెరాకి, హాయ్ చెప్పు, నీ పేరేంటో చెప్పు। My name is Navyashri. ఏం చదువుకుంటున్నావు నువ్వు? My studying is 3rd class. ఏ స్కూల్? వినేకానంద విద్యాలయ హై స్కూల్। ఓకే, ఈమె మా పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటుందండి నవ్య। చాలా టాలెంట్, ఎంత క్లెవర్ అంటే అసలు నాటి గర్ల్ కూడా, ఒక్క ప్రశ్న అడిగితే మనకు 4 సమాధానాలు చెప్తుంది। ఇది పిల్లలంతా ఇట్లా మా ఇంటికి వస్తూనే ఉంటారండి, అందరూ చాలా క్లోజ్గా ఉంటారు నాతోని, నేను వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా ఉంటా। ఇదిగో అతకబెట్టు, ఓకే నువ్వు కూడా ఇంట్లో నాన్న దగ్గర రోజు 2 రూపీస్ 1 రూపీ 5 NP అవన్నీ అడిగి ఒక గల్లలు వేసి పెట్టుకొని ఇట్లాంటిది ఏదైనా తీసుకొని దానికి అన్నీ అతకబెట్టు, అతకబెట్టి ఒక దగ్గర పెట్టుకో, ఓకేనా? నీకు గుర్తుంటాయి కాయిన్స్ అన్ని నీకు ఎప్పటికీ పెద్దగా అయిపోయినావు అనుకో నా 10th క్లాస్ ఇంటర్ చదివేటప్పుడు ఈ కాయిన్స్ అన్ని చూసుకుంటే నీకు గుర్తుకొస్తదో నేను 3rd క్లాస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకున్నానే నీకు గుర్తొస్తది అందుకని నేర్పిస్తున్నా నీకు ఓకేనా పెట్టి ఇప్పుడు దీనికి కూడా పెట్టు ఓకే ఆ పెట్టేసి ప్రెస్ గట్టిగా ఆ నువ్వు మొన్న మమ్మీతో ఏమో అన్నావంట నువ్వు మూవీలో యాక్ట్ చేస్తావా టీవీలోనా మూవీలోనా మాట్లాడు కాదు టీవీలో వెళ్తావా ఎందుకు ఇష్టం నీకు టీవీలో వెళ్ళడం ఎందుకు ఇష్టం యాక్టింగ్ ఇష్టం ఎట్లా యాక్టింగ్ చేస్తావు మరి నువ్వు ఎట్లా చేస్తావు యాక్టింగ్ ఒకటి చేసి చూపిస్తావా ఇప్పుడు నువ్వు ఇప్పుడు మంచిగా చేస్తే నిన్ను ఇప్పుడు వీడియోలో చూస్తారు కదా నిన్ను చూసిన వాళ్ళంతా తీసుకుంటారు నిన్ను ఒక యాక్టింగ్ చేసి చెప్పి మీ మమ్మీ నేను ఎట్లా గొప్పడతావు వంట లేట్ అయితే ఏమని గొప్పడతావు చెప్పు సీరియస్ గా చెప్పాలి ఎట్లా ఇంత లేట్ అయింది పనికి ఎందుకు నాకు అన్నం పెట్టలేదు పెట్టు యాక్చువల్గా ఆమె ఇట్లా చెప్పదండి ఏందమ్మా నీకు తెలియదా నాకు ఆకలి వేస్తుందని ఇంతసేపు చేస్తావా నీ పని తర్వాత చేసుకోవచ్చు కదా అంటది పెట్టు ఇక్కడ పెట్టు ఇది చూసినావు కదా నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్పు ఇట్లా చేయండి మనీ అంతా కలెక్ట్ చేయండి చేసి ఇట్లా డిజైన్ చేసుకుందాం మనమని చెప్పు మీ ఫ్రెండ్స్కి ఓకేనా సరేనా పెట్టి ఇక్కడ నా దగ్గర గమ్ లేదు అందుకనే పెడతలే నీ దగ్గర గమ్ లేదని పెట్టట్లేదా లేకపోతే పెట్టి తెలుసా నీకు ఇట్లా కాయిన్స్ పెట్టడము ఎప్పుడు చూసినావు ఎక్కడ చూసినావు దానికి చేసిండు కదా ఓహో నాకు దానికి చేసినప్పుడు చూసినావా అప్పటి నుంచే నీ మైండ్ లో ఉందైతే పెట్టు మీకంటే ఫస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా నాకంటే ఫస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నా అప్పుడు ఐడియా వచ్చింది ఓహో ఏం ఐడియా వచ్చింది అప్పుడు అలా స్టిచ్ చేద్దామని ఐడియా వచ్చింది ఓకే మళ్ళీ గమ్ లేదని ఊరుకున్నా మరి నన్ను అడగాల్సింది మీ దగ్గర ఉందో లేదు నాకు తెలియదు అప్పుడు నాకు తెలియదు మీ దగ్గర ఉందో లేదు డాడీని అడగాల్సింది కొందాం అనుకుంటే డాడీ దగ్గర మనీ లేవు నన్ను అడగాల్సింది ఇంకా మమ్మీ పని చేస్తలేదని రాలే ఇంకా అవునా ఓకే ఓకే చూడండి ఎలా మాట్లాడుతుందో చూసారు కదా ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు ఎన్ని మాటలు చెప్తుందో చూడండి ఏమన్నది మమ్మీ అయితే వెళ్దాంలే అన్నాడు డాడీ వద్దంటున్నాడా వెళ్దాము అంటున్నాడు పెట్టేసి చిన్న కాయిన్స్ ఉంటే పెట్టు నీకు పాటలు పాడడం వచ్చా మొత్తం ఎంతగానం పాడుతావు కొంచెం వరకే అది పాడు లై లై రే లై రే గట్టిగా లై లై రే లై రే లై లై రే లై రే కాటుక కనులే మెరిసిపోయే పిల్లడాని చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీలే నవ్వులేసి వాళ్ళకి రంగు రంగు ముగ్గురెట్టినట్టు గుండెగంట సంతరించడా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరిచినట్టు వీడికేమో రాత్రిచ్చరా నా కొంగి చివర దాచుకున్న చిల్లరే నువ్వుడా రాత్రంట నిద్రపోయా అల్లరే నీడిడా నా మంచి మూడు వారికి ఒక్కసారి సిగురు వచ్చరా నా మనసే దిగుమక్కి తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది ఎలా వెరీ గుడ్ చాలా బాగా ఆడినావు చూసారు కదా నేను ఈ పాపతోనే కాయిన్స్ అన్ని ఎలా అతకబెట్టిచ్చానో మీరు కూడా మీ ఇంట్లో ఇలా పిల్లలతో ఇవి చేయించండి ఇది ఎక్కడైనా కార్నర్ పీస్లో పెట్టుకుంటే మీకు డెకరేటివ్ పీస్ లాగా కూడా ఉంటుంది ప్లస్ కాయిన్స్ అన్నీ మనకు కలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. పిల్లలకు టైం పాస్ కూడా అవుతుందండి. నేనేం చేశానో మీకు చెప్తాను. మా ఇంట్లో ఉన్న పాత గ్లోబ్ ఉంటుంది కదండి, అది పాడైపోతే దాన్ని పడేయకుండా దానికన్నీ నేను ఇట్లా కాయిన్స్ అన్ని మొత్తము పెట్టేశానండి. ఇది చేసిన తర్వాతే నాకు ఆలోచన వచ్చింది, మీకు అందరికీ చెప్తే ఇది పిల్లలతో చేయిస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా నేను మీకు చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అప్పటి పాతకాలము 5NP కానీ 10NP కానీ 25NP ఇవన్నీ అవి ఇప్పుడు కావాలంటే అసలు దొరకట్లేదు. మనం మన పిల్లలకు చూపిద్దామంటే కూడా లేవు కదండి. ఇప్పుడు ఇవే కైండ్స్ మనం ఇట్లా పెట్టేసి ఒక ప్లేస్లో పెట్టేస్తే ఆఫ్టర్ ఒక 20-30 years మనం ఈ కైండ్స్ మన వాళ్ళకి చూపించవచ్చు. అలా కూడా సేవ్ చేసినట్టు ఉంటుందని ఉద్దేశంతోనే చేశాను ఇది. చూసారు కదండి, నేను చిన్న చిన్న వాటితో పిల్లలకి ఎలా ఎంగేజ్ చేయాలో చూపిస్తున్నాను కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మా బాబుకు కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇలా 2 రూపీస్ కాయిన్స్ ఇచ్చేసి వాడికి గల్లలో వేసుకోమని చెప్పేదాన్ని. వాడు ఆ డబ్బులతో నాకు గోల్డ్ కూడా కొనిచ్చాడండి. మీరు చెప్తే మీరు బహుశా నమ్మకపోవచ్చు, కానీ ఇది మాత్రం నిజం. మీకు ఇట్లా ఇంకా ముందు కూడా నేను చిన్న చిన్నవన్నీ పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలి, టీవీకి దూరంగా ఎలా ఉంచాలి, వీడియో గేమ్స్కి నేను చూపిస్తూనే ఉంటానండి. మీరు చూస్తూ ఉండండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే మీరు మీ కమెంట్స్ ద్వారా నాకు మీ అభిప్రాయాలు తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రూరల్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.